అబ్రహాం మోజ్లర్ నైట్ నుంచి స్ట్రీమింగ్ అవటం స్టార్ట్ అయింది ఈ మూవీ ప్రీవియస్గా ఈ మూవీ డైరెక్టర్ మెధున్ థామస్ వీ రెండు సినిమాలు చూశాను ఒకటే అంజం పాతుర రెండోది మెధున్ స్క్రీన్ ప్లే ఇచ్చిన రీసెంట్ మూవీ గరుడన్ ఈ రెండు సినిమాలు చూడండి బాగుంటాయి అయితే ఈసారి తో తాను డైరెక్షన్ మాత్రమే చేశారు స్క్రిప్ట్ అండ్ రైటింగ్ వేరే వాళ్ళది అండ్ అదే ప్రాబ్లం ఈ సినిమాలో థ్రిల్ ఏం అనిపించలేదు నాకు ఎక్కలేదు గా మూవీ ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా ఓల్డ్ టెంప్లెట్ ఇది క్లీషియా థ్రిల్లర్ అని చెప్పొచ్చు అదే కాదు సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గానే ఉన్న ఒక పాయింట్ గెళ్ళక ఇక బోర్ కొట్టేసింది పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్ ఏమయ్యి ఉంటుంది ఏంటి అని సో దీంతో ఇంట్రెస్ట్ పోయింది సినిమా ఫ్లో మీద అండ్ అక్కడ ఉన్న ప్రొసీడింగ్స్లో అంతా ఫ్లాట్ అండ్ డల్గా ఉన్నాయి ఎన్నో చూసేసిన థ్రిల్లర్స్ ఫార్మాట్లోనే ఉంటుంది మూవీ జోన్ రావు చేసి ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సో మొదట్లో మర్డర్స్ని చూపిస్తారు వీటి దగ్గర వాటిని ఆజ్లర్ సాల్వ్ చేసే టైం ఆ కిల్లింగ్ ప్యాటర్న్స్ స్టార్టింగ్లో ఏదో జరుగుతుంది అనేలా ఉన్నాయి కానీ ఆజ్లర్ ఎప్పుడైతే ఒక ఇయర్ చెప్పి అండ్ మెడికల్ యూ అంటాడో రెస్ట్ ఆఫ్ ద సినిమా అంతా అర్థమైపోయింది దాన్నే గంటున్నర సాగ తీశారు అయినా ఆ సెకండ్ హాఫ్ ఏంటండి మొత్తం ఫ్లాష్ బ్యాకే ఉంది మరి టూ మచ్ స్టచ్ చేశారు సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు లేదు ఫ్లాష్ బ్యాక్ని సెకండ్ హాఫ్తో నింపేసినట్టు ఉంది పోనీ ఆ ఫ్లాష్ బ్యాక్లో అంతగా చెప్పుకోవడానికి మ్యాటర్ ఉందా అంటే ఏదైతే అనుకుంటామో అదే ఉంటుంది కిల్లర్ ఎవరో అనే సీన్ దొరికిపోయే సీన్స్ దగ్గర కూడా డౌన్ అయిపోయింది సినిమా ఇంకా ప్రొసీడింగ్స్లో కొన్ని టర్న్స్ ఉండడానికి ఉంటాయి కానీ అవి చూస్తున్నప్పుడు డల్గా అనిపించాయి దీనికి తోడు ఆల్రెడీ ఇది చాలా సార్లు చూసేసిన క్లీషియర్ టెంప్లేట్ స్క్రిప్ట్ సో దాంట్లో వేరే ఏం లేకపోయేది కాక స్పూన్ ఫీడింగ్ ఎక్కువైపోయింది నార్మల్గా తెలిసిపోయేదాన్ని ఆల్రెడీ చెప్పేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి చూపించే ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల మరి అన్నీ అక్కర్లేదు బట్ రన్ టైం ఎక్కువ అవ్వాలని చెప్పేసి పర్ఫార్మెన్సెస్ వైజ్ జైరామ్ ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదనిపించింది మిస్కాస్ట్ అని చెప్పొచ్చు మమ్ముటి ఓకే ఓకే ఆయన చెయ్యని రోల్స్ లేవు ఇప్పటికీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు ఇక్కడ మమ్ముటి క్యారెక్టర్కి స్కోప్ ఉంది కానీ ఆయన యాక్టింగ్కి పెద్దగా స్కోప్ లేదు జస్ట్ కొద్దిసేపు స్క్రీన్పై కనిపిస్తారు అది నార్మల్గానే ఉంటుంది బీజేం యావరేజ్ కొన్ని చోట్ల ఫైన్ కొన్ని చోట్ల ఏముండదు ఇంకా సినిమాటోగ్రాఫర్ తెని ఈశ్వరన్ వర్క్స్లో వీకెస్ట్ ప్రోడక్ట్ ఇదే బడ్జెట్ వల్ల లేక స్క్రిప్ట్ నచ్చక అసిస్టెంట్ని హ్యాండిల్ చేయమన్నారేమో కానీ ఆయన నుంచి ఇంత బ్యాడ్ కెమెరా వర్క్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్లీ ఇట్స్ బోర్జ్లర్ ఓటీడీఏగా చూస్తామంటే మూవీ తెలుగులో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ ఏమీ లేవు సో ఇది మరి అబ్రహామ్ మోజ్లర్ మూవీ గురించి సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ పట్ల రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి విల్ మేక్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్